ఇదే అలా వైకుంఠపురం పూజా హెగ్డే ఫైన్ కూల్ టబు క్యారెక్టర్ యా నైస్ సైలెంట్ గా బాగుంది సునీల్ కొంచెమే ఉంది కానీ బాగుంది ఇండస్ట్రీకి అమ్మ మొగుడు అల్లు అర్జున్ అన్నట్టుగా ఉందండి పర్ఫార్మెన్స్. ఇట్ వాస్ మైక్ మైండ్ బ్లోయింగ్, ద బ్లాక్ బాస్టర్ హిట్ అని ఉంది ఈ మూవీకి. అండ్ ఎమోషనల్గా ఫీల్ అయ్యేది, ప్రతి ఒక్క కంటలోంచి కన్నీరు కార్చే ఒక బీజం ఇచ్చారు. అండ్ మెనీ డైలాగ్స్, దర్ మెనీ డైలాగ్స్ కొన్ని, ప్రతి ఒక్క మాటకి ఒక అర్థం ఉందండి. ఇందులో మెనీ డైలాగ్స్ ఉన్నవి, యూనో, గుడిలో దీపం పెడితే ఉగ్రంతటికి వెలిగిస్తుందని చెప్పే డైలాగ్ కావచ్చు. అంటే భూమి మీద పుట్టిన శక్తి ఇద్దరికి మాత్రమే ఉంది, ఒకటి నేలకి ఒకటి ఆడవాళ్ళకి అని. ఆడవాళ్ళ యొక్క స్థాయిని ఉన్నతమైన స్థాయికి చేర్చే మాటలు కావచ్చు, చాలా బాగున్నాయి. అండ్ పూజా హెగ్డే యాజ్ అ మేడమ్ అంటూ, ఇట్ వాస్ లైక్ మైండ్ బ్లోయింగ్. సి, టబు గారి రీ ఎంట్రీ క్యారెక్టరేషన్స్ వాజ్ లైక్ ఏమంటాము, మన జయరామ్ గారి వైఫ్గా అండ్ అల్లు అర్జున్ గారి మా మదర్ క్యారెక్టరేషన్ వెరీ ఎమోషనల్, లైక్ మిత భాషగా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. ఇట్ వాస్ గుడ్ అండి. టబు గారికి ఒక మంచి కంబ్యాక్, ఇది కంబ్యాక్ మూవీ అంటే నిన్నే పెళ్ళాడుతా టబు అంటే గుర్తొచ్చి నిన్నే పెళ్ళాడుతా మూవీ. సో ఆ తర్వాత నుంచి కూడా ఒక మంచి క్యారెక్టరేషన్ దొరికింది టబు గారికి. ఇట్ వాస్ ఎ గుడ్ కంబ్యాక్ ఫర్ దాట్. సో యూ కెన్ సే గురుజీ ఇస్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. 3.5/5 అండి, బ్లాక్ బాస్టర్. సంక్రాంతి పేరులో మహేష్ గెలిచాడా బన్నీ గెలిచి బన్నీ అండి, అల్లు అర్జున్, నో డౌట్ అబౌట్ దట్, మీకు అందరికి తెలిసిన విషయమే అది. సో అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, అల్లు అర్జున్ గారు కూడా వచ్చాడయ్యో స్వామి అంటూ మహేష్ బాబు గారు పాటకి స్టెప్ చేశారండి మూవీలో. అండ్ గబ్బర్ సింగ్ లో అంత్యాక్ష సీన్ అయితే ఎంతైతే హైలైట్ ఉంటుందో, ఇదే మూవీలో బ్లాక్ బాస్టర్ సీన్ ఒకటి ఉంటుంది, లైక్ బోర్డ్ మీటింగ్ సీన్. ఆ బోర్డ్ మీటింగ్ సీన్ లో అందరి ఇండస్ట్రీలో ప్రతి ఒక్క టాప్ హీరో పాటలకి స్టెప్ చేశారు. ఇట్ వాస్ ఆల్ ఫ్యాడీ ఆల్ మిస్టర్స్ ఆల్ ద ఆడియన్స్ మూవీ ఇది. అర్జున్ ఆల్ ద వే అండి. ఫస్ట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కంపేర్ చేస్తే త్రివిక్రమ్ మాకు డెఫినెట్గా ఉంది మూవీలో. సో మీకు త్రివిక్రమ్ అల్లు అర్జునే మొత్తం మూవీ మొత్తం కనిపిస్తారు. సాంగ్స్ స్పెషల్ మెన్షన్, అండ్ దాంట్లో రాముల అండ్ బుట్టబొమ్మ సాంగ్ చాలా బాగున్నాయి పిక్చరైజేషన్ వైజ్. అండ్ అల్లు అర్జున్ ఎమోషన్స్ కానీ, ఒక ఎంత పెద్ద గ్యాప్ వచ్చినా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని ఫీల్ అయ్యారు ఇన్ని రోజులు, డెఫినెట్లీ కంబ్యాక్ అండి. చాలా బాగా చేశాడు, మెచ్యూర్డ్ ఇన్ ఫ్యాక్షన్. అండ్ డైలాగ్స్ కూడా ఎమోషన్స్ క్యారీ చేస్తూ ఎక్కడ ఓవర్గా అనిపించకుండా చాలా బాగుంది. సో త్రివిక్రమ్ గారు ఆయన మార్క్ని మళ్ళీ నిలబెట్టుకున్నారు. అండ్ ఆ అరవింద సమేత తీసి మళ్ళీ ఒక కంబ్యాక్ ఆయన ఫామ్లాకి వచ్చి ఒక డీసెంట్ క్లాస్ ఎంటర్టైనర్ తీశారు. డెఫినెట్లీ ఫ్యామిలీతో చూసే మూవీ అండి. టబు ఓన్లీ క్లైమాక్స్ ఒకటి రెండు సీన్లే అండి, పెద్ద క్యారెక్టర్ ఎవరికీ లేదు మూవీలో. అల్లు అర్జునే మీకు మొత్తం స్క్రీన్ మొత్తం కనిపిస్తారు. సో అల్లు అర్జున్ ఆల్ ద వే అండ్ ఆయనే మొత్తం వన్ మ్యాన్ షోలాగా క్యారీ చేశారు మూవీ. టబు ప్రజెన్స్ బాగుంది, ఒకటి రెండు చోట్ల బాగుంది, కానీ పెద్ద డైలాగ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అంతవేం లేదు. సో డెఫినెట్గా సచిన్, సీనియర్ యాక్టర్ సచిన్, ఈయన గ్రాండ్ ఫాదర్ కేసుని ఆయన బాగా చేశారు. అండ్ సుశాంత్కి కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ ఓవరాల్గా ఇట్స్ ఆల్ అబౌట్ డైలాగ్స్ ఇన్ ద మూవీ, ఎమోషన్ అండ్ అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ ఆల్ ద వే. కామెడీ చాలా బాగుంది, అదే డైలాగ్స్ అన్నప్పుడు దానిలో కామిక్ డైలాగ్స్ కూడా పంచెస్ అన్నీ ఉన్నాయండి. సో డెఫినెట్లీ 3.25 వేస్తానండి రేటింగ్. అండ్ ఈ సంక్రాంతికి డెఫినెట్లీ గుడ్ ఫీస్ట్ ఫర్ నాట్ ఓన్లీ బన్నీ ఫ్యాన్స్ బట్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ అండ్ ఆల్ ద ఫ్యామిలీస్. బట్ మూవీ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ గారు ట్రైలర్లో ఒక డైలాగ్ వదిలినారు, నిజం చెప్పేటప్పుడు మాత్రమే భయం వేస్తుంది, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది అన్నారు. సో నేను నిజమే చెప్తాను, ఇది అందమైన నిజం అనమాట. సో చెప్పడానికి ఏమి భయం కూడా వేయడం లేదు. మూవీ సీరియస్గానే బాగుంది, చాలా బాగుంది అనమాట. మూవీలో హైలైట్స్ ఏంద్రా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టైలిష్ గారు అల్లు అర్జున్ గారు, ఆయన ఫైట్స్, ఆయన స్టైలు, ఆ హీరో ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంది అనమాట. కంప్లీట్లీ డిఫరెంట్ అల్లు అర్జున్ని మనం చూస్తామన్నమాట. నా పేరు సూర్యలో మనం కొంచెం డిఫరెంట్ అల్లు అర్జున్ చూస్తాం మిలిటరీ ప్లస్. ఈ మూవీలో అయితే కంప్లీట్ స్టైల్ ప్లస్ మాస్ అనమాట, రెండు మిక్స్ చేస్తారు. సో చాలా బాగున్నాడు అల్లు అర్జున్ వచ్చేసి. ప్లస్ సాంగ్స్ మనం ఎంతసేపు రాముల ఈ సాంగ్స్ అన్ని మనం వింటాన్నాం, బుట్టబొమ్మ సాంగ్ కావచ్చు లేకపోతే సామజోగ్రం, మనం సాంగ్స్ బీజియం అంతా ట్రైలర్లు చూసి మనకు నచ్చింది. కానీ మూవీ చూసేటప్పుడు సాంగ్స్ పిక్చరైజేషన్, ఆ విజువలైజేషన్ సీరియస్లీ చాలా బాగుంది అనమాట. నాకైతే సాంగ్స్ చూసేటప్పుడు చాలా ఇయర్స్ తర్వాత ఒక మంచి వీడియో సాంగ్స్ చూస్తాననే ఫీల్ గుడ్ వైబ్స్ నాకైతే వచ్చిందనమాట. ఇది మ్యూజికల్ హిట్ అనే చెప్పొచ్చు. అంటే బన్నీ గారి స్టైలు, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఫైట్స్, సాంగ్స్ అంతా చూసేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, సినిమాలో ఉండే డైలాగ్ అనమాట. దీని గురించి చెప్పాలంటే విజువల్స్ ఒకటే సరిపోదు అనమాట. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషను, గాల్లో కోటగడ్డాలు లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ చాలానే యూస్ చేయాలి. సో మూవీ సీరియస్లీ అంత బాగుంది అనమాట. ఎంతసేపు స్టైల్ 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 అనే అంటున్నారు అనమాట. సరైన డైలాగ్ ఉంది, ఏంద్ర ఎర్రతోలు కదా స్టైల్గా ఉన్నాడు అనుకుంటారేమో, మాస్ ఊర మాస్ అని. సో మంచి మాస్ ఫైట్స్ కూడా ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే. యాక్చువల్లీ మూవీ ఇప్పుడు క్లైమాక్స్ ఎంటర్ అంటే నిన్న సరిలేరు నీకెవరు, అది వచ్చేసి మాస్ మసాలా కమర్షియల్ ఎండింగ్ వచ్చేసి ఫైట్స్ అనమాట. ఈ మూవీ ఎందుకు హిట్ రా అంటే, యాక్చువల్లీ ముఖ్యంగా చెప్పాలంటే డైలాగ్స్ అనమాట. ఆ త్రివిక్రమ్ మార్క్ గారి డైలాగ్స్, గురుజీ గారి డైలాగ్స్, మాస్ ప్లస్ క్లాస్ రెండు ఉన్నాయన్నమాట. మనము వచ్చేసి ఆ సన్ ఆఫ్ సత్యమూర్తి, జులాయి, మనం ఆ డైలాగ్స్ ఎలా వింటాం. సో ఈ మూవీలో కూడా చాలా బాగున్నాయన్నమాట డైలాగ్స్ వచ్చేసి మూవీస్లో కూడా.
సంక్రాంతి బరిలో మహేషా పన్నా యాక్చువల్లీ సంక్రాంతికి ఇద్దరు అల్లుళ్ళు అని చెప్పాలి ప్రెసెంట్ అయితే. నిన్న హిట్ అయింది, ఈ రోజు హిట్ అయింది అనమాట. మేబీ ఎంత మంచి వాడారు ఆయన మూడు అల్లుడు కూడా జాయిన్ కావచ్చేమో, అది మన్నాడు తెలుస్తుంది. సో అదే మూవీ రేటింగ్ నా రేటింగ్ వచ్చేసి ఆబ్వియస్లీ నేను 4 ఇస్తాను, ఎందుకంటే నా మనసు టచ్ అయింది అనమాట. ఆ మదర్ ఫాదర్ ఇద్దరిని కలిపే సీన్స్, జయరామ్ గారు టబ్బు గారు కలిపే సీన్స్ కావచ్చు, ప్లస్ కొడుకు కూడా అమ్మా నాన్న చాలా బాగా చూసుకోవాలని చెప్పే సీన్స్ నాకు బాగా టచ్ అయింది అనమాట. సో